Saketa sarva bhauma Charanu saranaya janaki rama Karuna dupava maruti pai Saketa sarva bhauma Saketa sarva bhauma దివ్య దృష్టియ సంగితి తేరి పారదూడుడన ఘాత్తులైన సంసిద్ధులెల్ల ఇది నిజంబు ఇది నిజకృతి ఇదయ ముక్తిదము తపశ్చానులకును వధాన్యులకును పల్లానికి నీరు ప్రవహించినంత సహజంగా, పక్షి రెక్క విప్పినంత స్వాభావికంగా, మల్లె గుబాళించినంత ఉల్లాసంగా, నిండు పున్నమినాడు కెరటం నింగివైపు ఎగిసినంత ఉత్సాహంగా, పాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృశ్య శక్తి స్వరమాధుర్యం ఆయన్ని వరించింది. తెలుగునాట రంగస్థల చలనచిత్ర మాధ్యమాలు తరించేలాగా సెలయేటి గమకాలను పర్వళ్లు తొక్కించి ప్రేక్షకులని పర్వసంలో ముంచెత్తింది. ఆ గళం గాంధర్వం, వారి ఇంటి పేరు కళ్యాణం, ప్రేక్షక రసహృదయం ఆయన శాశ్వత నివాసం, ఈలపాట రఘురామయ్య గారి పేరు తెలుగుదనానికే గర్వకారణం. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం రామ్ 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 జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం. రసహృదయులకు నమస్కారం. కళాకారుల జీవితాలు స్ఫూర్తినందిస్తాయి, భావితరాలకు ప్రేరణ కలిగిస్తాయి. అందుకే వివిధ మాధ్యమాలలో వారి జీవిత చరిత్రలు నిక్షిప్తం కావాలి. ఆ దృష్టితోనే మా తండ్రి గారైన శ్రీ కళ్యాణం రఘురామయ్య గారి జీవితాన్ని ఇలా దృశ్య రూపంలోనూ పుస్తక రూపంలోనూ వెలువరించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు అది సాకారమైనందుకు సంతోషంగా ఉంది. 8 ఏళ్లు కూడా నిండని వయసులో మా తండ్రి గారు రంగస్థలం మీద పాదం మోపారు. 7 పదులు నిండే వరకు వారి సుదీర్ఘ కళాయాత్ర కొనసాగింది. వారు నటించిన పద్యనాటకాలు హృద్యమైన పందిళ్లు వేశాయి. ధరించిన వెండితెర పాత్రలు వెన్నెలు కురిపించాయి. గంధర్వ గానానికి అందమైన అభినయం తోడైంది. సొంపైన వారి ఈలపాటలు సోయగాలై వీచాయి. దాదాపు 40,000 పైచిలుకు నాటక ప్రదర్శనలు, 41 చలనచిత్రాలు, 6.5 దశాబ్దాల వారి నటవైభవ ప్రస్థానంలో కొండ గుర్తులుగా నిలిచిపోయాయి. ఆ వివరాల్లోకి విశేషాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా సుద్దపల్లి గ్రామంలోని కళ్యాణం వారి 5వ సంతానమైన చిన వెంకట సుబ్బయ్యది మాత్రం వేరే లోకం. చెవినపడ్డ శ్రావ్యమైన ప్రతి స్వరాన్ని అలవోకగా పలకడం అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడు చూసినా కూనిరాగాలే, మేళాల వెంట పరుగులే, పాటను ప్రాణంగా భావించే ఆ చిన్నవాడికి అక్షరాల మీద ప్రేమ కలగలేదు. మధుర నాదాల్ని పల్లవించింది. గాలికి గంధం జత కలిసినట్లుగా హాయిగొలిపే ఆయన పాటలకు సరికొత్త ఈలపాట తోడైంది.
ఎవరి వద్ద నేర్వని విద్యలో ఎనలేని సాధన చేస్తున్న చిన్న వెంకట సుబ్బయ్య పేరు సుద్దపల్లి నుంచి గుంటూరు వరకు వ్యాపించింది. 1910 అవి నాట్యాచార్య ఎడవల్లి సూర్యనారాయణ అమెచ్యూర్స్ డ్రామాటిక్ క్లబ్ను గుంటూరులో నెలకొల్పి విరివిగా నాటకాలు ప్రదర్శిస్తున్న రోజులు. రామదాసు నాటకంలో రామదాసు కుమారుడైన రఘురాముడి పాత్రకు పాటలో ఆ సందర్భంగా ఎడవల్లి తన మిత్రుడు సుద్దపల్లి వాస్తవ్యుడు అయిన దంటు వెంకటకృష్ణయ్య ద్వారా కళ్యాణం చిన్న వెంకట సుబ్బయ్య గురించి విన్నారు. అబ్బాయిని రప్పించే బాధ్యతను మిత్రుడికి అప్పగించారు. రవ తీసుకుని చిన్న వెంకట సుబ్బయ్య తల్లిదండ్రులని ఒప్పించారు. భావి కళాకారుణ్ణి గుంటూరు తీసుకువెళ్లారు. అక్కడ కళ్యాణం వారి అబ్బాయి తన గాన ప్రతిభతో ఎడవల్లి వారి అభిమానాన్ని చూరగొన్నాడు. తొలి సంపాదనగా 30 రూపాయలు పారితోషికాన్ని సొంతం చేసుకున్నాడు. అసలు చదువు రాని మనిషి, సంతకం చేయడం కూడా రాని మనిషి, అన్ని సంస్కృత సమాజాలు కానీ పద్యాలు కానీ అంత చక్కగా చేయడానికి ఎంత పరిశ్రమ పడి ఉండాలి. దంటు వెంకటకృష్ణయ్య గారికి జాతి మనపడి ఉంటుంది. ఎక్కడో లొల్లాయి పాటలు పాడుతున్నటువంటి గౌరవాన్ని తీసుకెళ్ళి వీడిని తీసుకెళ్లి ఎడవల్లి సూర్యనారాయణ గారికి పరిచయం చేస్తే వీడు గొప్ప కళాకారుడు అవుతాడని ఏమిటా దీర్ఘ దృష్టి? ఎడవల్లి శిశరికం చిన్న వెంకట సుబ్బయ్యను రాగాల్లో రాటుదేలేలా చేసింది. కలహ భోజనుడంచు సులకనైతిని గాని చెహూరునది సదా లోకహితము సగడాల మారియంచు జగతాలియే గాని అక్షయంబగు దుష్ట శిక్షణము. వాచిక శుద్ధిని పండించింది. హావభావాల లోతుల్ని చూపించి అభినయంలో అనూహ్యమైన ఎత్తులకు నడిపించింది. తెలుగు నాటక రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈలపాట రఘురామయ్య గారు, వారి గురించి చెప్పాలంటే నాకు పద్యాలకి ఆయనే గురువు. నేను పద్యాలు పాడాలంటే ఎలా పాడాలి అని పాత శ్రీకృష్ణ తులాభారంలో చాలా పద్యాలు నాకు నేర్పించారు. లేకపోతే నాకు పద్యాలే పాడటం రాదు. అప్పుడే నేను క్లాసికల్ నేర్చుకుని వచ్చాను కదా, అంచేత నన్ను పట్టుకున్నారు ఆయన. ఈ అమ్మాయి బాగా పాడుతుంది, నా అదృష్టం రఘురామయ్య గారితో పనిచేయడం. రామదాసులు రఘురాముడు, శకుంతలలో భరతుడు, శ్రీకృష్ణ లీలలలో చిన్ని కృష్ణుడు పాత్రలు ఆ బాల నటుడికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. 1912 మే నెల చెన్నపట్నంలోని విక్టోరియా హాలు, ఎడవల్లి బృందం ప్రదర్శించిన నాటకాలకు మహాదాత దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రామదాసులో రఘురాముడి పాత్రను పండించిన చిన్న వెంకట సుబ్బయ్యను చూసి మంత్రముగ్ధులైపోయారు. 12 ఏళ్ల చిరంజీవిని ముద్దాడి బంగారు గొలుసును బహుకరించి ఇతడే రఘురాముడు అంటూ కాశీనాథుని వారు ఆశీర్వదించారు. అవి మరుపురాని క్షణాలు. కళ్యాణం చిన్న వెంకట సుబ్బయ్యను కళ్యాణం రఘురామయ్యగా ఆవిష్కరించిన మధుర క్షణాలు. మరో 3 ఏళ్ల తర్వాత రఘురామయ్య పేరుకు ముందు ఈలపాట చేరింది. 1915 సికింద్రాబాద్ జనరల్ బజార్ ప్రాంతంలో నాటక ప్రదర్శన తర్వాత రఘురామయ్య జంట నగరాల ప్రేక్షకుల్ని అరగంట పాటు తన ఈలపాటతో అలరించాడు. లో నాటక రంగానికి అంకితం. కథల బుద్ధి అవదు. ఆ గొంతుకులో పలికే ఆ సంగతులన్నీ ఆ ఈలపాటలో చాలా దమ్ము ఉండాలి. ఈలపాట అంటే సాధారణం కాదు, అలా మనం విని ఆనందిస్తుంటాం. అలాంటిది
ఆ ఇది ఆయనకి ఆ భగవంతుడు ప్రసాదించారు. రఘురాముడి పాత్రలో భక్తి, శ్రీకృష్ణుడి పాత్రలో అనురక్తి, భరతుడి పాత్రలో వీరం, లోహితాస్యుడి పాత్రలో కారుణ్యం, రఘురామయ్య భావి నట జీవితానికి భవ్య సోపానాలు నిర్మించాయి. ఈ రసాలు ప్రధానంగా ఉన్న నాటకాల్లోనూ చలనచిత్రాల్లోనూ ఆయన అభినయ గాన వైదుష్యాలు గగనాల్ని తాకాయి. వాంచలను కడునే గాని పరమును కనగలడా, పరమును కనగలడా, పరమును కనగలడా, పరమే జగాన ఘాతకునైనా. ఆయన పాడేదంతా మూడొంతులు హిందుస్థానీ స్టైల్లోనే ఉంటుంది అనుకుంటాను. తర్వాత ఆ గిరికీలు మన వల్ల కాదు, ఆ గిరికీలు ఎట్ట తిరుగుతుందో, ఆ గొంత ఎట్ట తిరుగుతుందో, ఆ సంగతులు ఏమిటో అసలు చెప్పడానికే వీల్లేదు, అట్ట పాడతారనమాట. సందర్భానికి సరిపోయే రాగం, గమనం, విరామం, గతివేగం, ఊనిక, ఈ ఐదు అంశాలు పద్యానికి ప్రాణాలు. వీటిని అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ పద్యాన్ని తగిన రీతిలో చదవడమే నిజమైన భావ వ్యక్తీకరణ అని మా తండ్రిగారు ఓ రేడియో ఇంటర్వ్యూలో అన్నారు. పాత్ర పోషణలోనూ పద్య పఠనంలోనూ ఆయన జీవితాంతం ఈ సూత్రానికే కట్టుబడి ఉన్నారు. రంగస్థలం కానివ్వండి, వెండితెర కానివ్వండి, ఆయన అభినయంలో ఆలపించిన పద్యాల్లో పాటల్లో ఈ సూత్రం అంతర్లీనంగా కనిపిస్తుంది. ఆ వివరాల్లోకి ఉదాహరణ పూర్వకంగా వెళ్లే ముందు రంగస్థలం మీద ఆయన తనదైన ముద్రను ఎలా నెలకొల్పారో, సినిమా రంగంలో ఎలా అడుగుపెట్టారో తెలుసుకుందాం. 1916 15 ఏట రఘురామయ్య జీవితం మరో మలుపు తిరిగింది. ఎడవల్లి ఆప్తమిత్రుడు దంటు వెంకటకృష్ణయ్య బాలమిత్ర సభ పేరుతో గుంటూరులో ఓ నాటక సంస్థను నెలకొల్పారు. రఘురామయ్య సమవయస్కులైన బాలనటులతో సుమారు పుష్కర కాలం దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వాటిలో రఘురామయ్య ప్రముఖ భూమికలను ధరించారు. ముఖ్యంగా కృష్ణ తులాభారంలో ఆయన అన్ని పాత్రలను అద్భుతంగా పోషించేవారు. అదే సమయంలో విజయవాడలోని మైలవరం నాటక సమాజం నుంచి పిలుపు వచ్చింది. ఆ సంస్థలో ఉద్దండులైన ఎడవల్లి సూర్యనారాయణ, అద్దంకి శ్రీరామమూర్తి, కపిలవాయి రామనాథ శాస్త్రి, ఉప్పులూరి సంజీవరావు, జొన్నవిత్తుల శేషగిరిరావు, ఆరణి సత్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు, గురజానాయుడు లాంటి నట దిగ్గజాల సరసన నటించడం, పాపట్ల కాంతయ్య లాంటి గొప్ప వాగ్గేయకార సంగీత దర్శకుడి వద్ద శుశ్రూష చేయడం రఘురామయ్య పాలిట వరప్రసాదాలయ్యే. ఆ అనుభవం ఆయనకు ఎంతో నేర్పింది, మరెన్నో ఎత్తులకు తీసుకువెళ్ళింది. ఆ దశలోనే పండిట్ నారాయణరావు వ్యాస్, బాలగంధర్వ లాంటి సుప్రసిద్ధ హిందుస్థానీ గాయకుల గ్రామ్ఫోన్ రికార్డులు రఘురామయ్యను ఆకర్షించాయి. ఆయన గాన పణితిలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఒక్క రఘురామయ్య గారే హిందుస్థానీ ప్రక్రియని పట్టుకుని తెలుగు నాటక రంగం మీద అత్యద్భుతాలు సాధించినటువంటి వ్యక్తి. ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఆయన, ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు. అసలు ఎంత అద్భుతమైనటువంటి గణపటిమ, అసలు ఆ సంగతులు గవాయి అంటాం చూడండి మనం. ఏ ఘరానా అని చెప్పాలి మనం రఘురామయ్య గారి, ఏ ఘరానా అని చెప్పగలం మనం. సుఖ సౌభాగ్యాల వర్తిల్లు కూతురు జల్లింపగా చిత్రవర్మకు వరమిచ్చ జగదేక మాత. రామదాసు నాటకంలో కబీరు పాత్రను వినూత్న పద్ధతిలో పోషించే స్థాయికి
రఘురామయ్య చేరుకున్నారు. పానుగంటి వారి రాధాకృష్ణ నాటకంలో రాధపాత్రను అమోఘంగా ధరించి అభినందనలు అందుకున్నారు. మంచి నటుడిగా, ఈలపాట స్పెషలిస్టుగా రఘురామయ్య పేరు చూస్తుండగానే విస్తరించింది. ఆయన పాతికో ఏట నట జీవితం మరింత పరిపక్వత సాధించింది. వారి గురువు ఎడవల్లి 1925లో గుంటూరులో నెలకొల్పిన దుర్గా అమెచ్యూర్స్ అందుకు దోహదపడింది. శ్రీకృష్ణ తులాభారం నాటకంలో స్థానం నరసింహారావు, ఉప్పులూరి సంజీవరావు లాంటి సరిసాటి లేని సత్యభామల సరసన కృష్ణుడుగా వారేవా అనిపించుకున్నారు రఘురామయ్య. అలాగే శకుంతల పాత్రకు పేటెంట్ అనిపించుకున్న ఉప్పులూరి సంజీవరావు సరసన చెలికెత్తె అనసూయ పాత్రలో రాణించడమే కాదు, ఉప్పులూరి అందుబాటులో లేని ఓ అత్యవసర సందర్భంలో ఏకంగా ప్రధాన పాత్రనే ధరించి బళ్ళారి రాఘవాచార్యుల ప్రశంసల్ని, నగదు బహుమతిని కూడా అందుకున్నారు రఘురామయ్య. అదేవిధంగా సంయుక్త నాటకంలో కథానాయక పాత్ర, రత్నావళిలో సాగరిక పాత్రలు రఘురామయ్యకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఒక వయసు వచ్చే వరకు ఆయన చిన్నపిల్లల పాత్రలు పోషిస్తూ వచ్చి ఆ తరుణం మారి తర్వాత తరుణంలోకి వెళుతున్నప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉండే పరిస్థితి, గాత్రం కానీ శారీరం కానీ, శారీరం కానీ శరీరం కానీ. అప్పుడు ఆవేశాలు వేయడానికి మొదలుపెట్టిన ఆయన ఎన్ని పాత్రలు ధరించారు, స్త్రీ పాత్రలు. అయ్యదేవర కాళేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు లాంటి ప్రముఖులు యువకెరటాన్ని మెచ్చుకున్నారు. పత్రికలు రఘురామయ్య ప్రతిభను ప్రశంసించాయి. అప్పటి మద్రాసు ప్రావిన్స్లోని తెలుగు కన్నడ ప్రాంతాల్లోనూ, పొరుగున ఉన్న ఉత్కళ ప్రాంతంలోనూ, మరింత ఎగువన ఉన్న వంగభూమిలోనూ ఎడవల్లి బృందం పర్యటించింది. ప్రేక్షకులకు పద్యనాటకాలు విందుజేసింది. ఆ విందులో రఘురామయ్య అభినయం, అదేవిధంగా ప్రదర్శన చివరలో ఈలపాటలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఆయన నటిస్తూ గానం చేసే పద్ధతి, కారణం ఏమిటంటే ప్లేబ్యాక్ సిస్టమ్ కాదు, అది స్వయంగా పాడుకున్నవి. ఆయన రంగస్థలం మీద సరే ఎలాగో స్వయంగా పాడుకుంటారు, ఇంకా రంగస్థలం మీద ప్లేబ్యాక్ సిస్టమ్ రాలేదు, వస్తే రావచ్చు ముందు ముందు. సినిమాల్లో ఆయన నటించినవి అద్భుతంగా పాడుకునేవాడు. ఏ గీతం పాడినా శాస్త్రీయ సంగీత గమకాలు కనిపించేవి. రంగస్థలం మీద అద్భుతాలు సృష్టిస్తున్న తరుణంలో రఘురామయ్యకు సినిమా రంగం నుంచి పిలుపు వచ్చింది. 1932 జనవరి విజయవాడ సరస్వతి టాకీస్లో శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ఆ టాకీస్ యజమాని పోతిన శ్రీనివాసరావు తిలకించారు. అందులో రఘురామయ్య అద్భుతంగా పోషించిన నారద పాత్రను చూసి ముగ్ధుడైపోయారు. పూణే నగరంలో సరస్వతి సినీ టోన్ పతాకం కింద స్వీయ దర్శకత్వంలో నిర్మించబోయే పృథివీపుత్ర చిత్రంలో నారదుడి పాత్ర కోసం రఘురామయ్యను పోతిన ఎంపిక చేశారు. 1933లో అలా మొదలైన రఘురామయ్య చలనచిత్ర నట జీవిత యాత్ర 1967 వరకు కొనసాగింది. మొత్తం 41 చిత్రాల్లో ఆయన నటించారు. వాటిలో 30 పౌరాణిక చిత్రాలు కాగా, అందులో శ్రీకృష్ణుడిగా 13, నారదుడిగా 10, ఇంద్రుడిగా 4, ఇంకా 3 ఇతర పాత్రల్లో నటించారు. అలాగే వారి చిత్రాల జాబితాలో 5 జానపదాలు, 6 సాంఘికాలు ఉన్నాయి. చెప్పాను కదరా, ఇది డబ్బులు అచ్చుబుద్ధే మిషన్ లాంటిది. తెల్లారేసరికి చిల్లర లెక్క పెట్టడానికి డజన్ మంది గుమ్మస్తాలు కావాలి తెలుసా. 1974లో శ్రీ రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయ పాత్రకు అద్భుతమైన నేపథ్యగానంతో వారి చలనచిత్ర ప్రస్థానం ముగిసింది. 1916 జూలై 6 గుంటూరు. ఆంధ్ర నట పితామహ
హరిప్రసాద్ రావు గారి ఆశీస్సులతో తన 15వ ఏటనే గాన బాల సరస్వతి బిరుదు. 1964 జనవరి బాపట్లలో గజారోహణం, ఫిబ్రవరిలో గుంటూరులో కనకాభిషేకం, అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో స్థానం వారితో కలిసి తులాభారం ప్రదర్శన, రాధాకృష్ణన్ గారి చేత సంప్రదాయబద్ధమైన సత్కారం, గుంటూరులో నటరాజ భూషణ బిరుదు. 1972 అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యత్వం. 1972 జూన్ ఇండో నిప్పన్ కల్చరల్ ఎక్స్చేంజ్ సొసైటీ పక్షాన జపాన్ పర్యటన, టోక్యోలో శ్రీ రామకృష్ణ మిషన్ వారి ఆతిథ్యం, కృష్ణపాత్రకు ప్రశంసలు, స్వదేశం రాగానే మద్రాసులో హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు బి పద్మనాభం ఆధ్వర్యంలో ఘన సన్మానం. 1973 ఫిబ్రవరిలో అప్పటి భారత రాష్ట్రపతి వివి గిరి గారి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రతిష్టాత్మక పురస్కారం, రాష్ట్రపతి భవన్లో నాటక ప్రదర్శన, వివి గిరి గారి ప్రత్యేక ఆతిథ్య సత్కారాలు, హైదరాబాద్ గాంధీ భవన్లో ఘన సత్కారం. 1974 హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఆండాళ్ నిలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవాల సందర్భంగా గాన గంధర్వ బిరుదు. నవంబరు శ్రీ సత్యసాయి జన్మదినోత్సవ సందర్భంగా పుట్టపర్తిలోని బాబావారి సన్నిధిలో శ్రీకృష్ణ తులాభారం నాటక ప్రదర్శన, శ్రీ స్వామివారి ఆశీస్సులు. 1975 జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కార ప్రకటన, ఫిబ్రవరిలో దాదాపు 16 సన్మానాలు. అవునులే ఈ సుఖమే సుఖము, అవునులే ఈ సుఖమే సుఖము, శృంగార సీమలో సొగసైన పామలో, శృంగార సీమలో సొగసైన పామలో, ఆడి మురిపించితే అవునులే ఈ సుఖమే సుఖము. పువ్వు తన పరిమళాన్ని దాచుకోదు, గాలి పల్లకిలో ఊరేగించి పరిసరాలకు పండగ చేస్తుంది. కళాకారులు అంతే, తమలోని ప్రతిభను 10 మందికి పంచుకోవడంలో వారు పొందే ఆనందాన్ని, ఆ తీపి గుర్తుల్ని శాశ్వతంగా పదిలపరుచుకుంటారు. మా నాన్నగారి జీవితంలోని మచ్చుకు కొన్ని మధుర స్మృతులు. 1928 ఆగస్టు బోల్పూర్లో విశ్వకవి రవీంద్రనాథ్ ట్యాగూర్ గారిని కలుసుకునే అవకాశం ఎడవల్లి బృందానికి లభించింది. రవీంద్రుడి సమక్షంలో రఘురామయ్య హిందుస్థానీ రాగమిళితమైన పద్యాన్ని, పాటలను పాడి వేలి వేణువుతో ఈలపాటను కూడా వినిపించారు. నైటింగేల్ ఆఫ్ ద ఆంధ్రా స్టేజ్ అని విశ్వకవి ప్రశంసను పొందారు. రవీంద్రనాథ్ ఠాకూర్ గారు రోజు ప్రొద్దుట లేచి కోయిల పాట వింటుంటారట. ఆ కోయిల పాట 2 రోజుల నుంచి మోగటం లేదట. చూడండి తమాషా, ఆ 2 రోజుల నుంచి మోగటం లేదంటే ఆయనకేదో పాపం తోసలేదు. ఎందుకురా 2 రోజుల నుంచి రావటం లేదు కోయిల? అప్పుడు ఈయన వెళ్ళారు, రఘురామయ్య గారు వెళ్తే ఆయన పాడారట. ఓహో, ఇందుక కోయిలు రాలేదు, అంటే నువ్వు ఆ కోయిల రూపంలో వచ్చావు, చాలా సంతోషం అని ఆయన చాలా నిజంగా రవీంద్రనాథ్ ఠాకూర్ని చూసిన ఆ భాగ్యం రఘురామయ్య గారికి. 1953 ఇలాంటి మరో అద్భుత ఘట్టానికి కొత్త ఢిల్లీ వేదికగా నిలిచింది. స్థానం రఘురామయ్యల సూపర్ హిట్ కాంబినేషన్లో తులాభారం ప్రదర్శన ఢిల్లీ వాసుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ముఖ్య అతిథి అప్పటి లోక్సభ స్పీకర్ డాక్టర్ అనంతసేనం అయ్యంగార్ ఎంతగానో మెచ్చుకున్నారు. మర్నాడు అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి వద్దకు స్థానం నరసింహారావును, రఘురామయ్యను తీసుకుని వెళ్లారు. అక్కడ నెహ్రూజీ రఘురామయ్య ఈలపాటను విని ఆశ్చర్యపోయారు. ఈయన తన వేళ్ల మధ్య ఏదైనా పరికరాన్ని దాచుకున్నాడేమో అని రఘురామయ్యను నెహ్రూ గారు పరీక్షించారట కూడా. మరో 2 దశాబ్దాల తర్వాత అదే ఢిల్లీ నగరంలో 1974 మార్చిలో అప్పటి దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ సైతం
రఘురామయ్య ఈలపాటను విని తన తండ్రి గారి ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్నారు. ఈలపాట అంటే విజిల్తో సంగీతం పాడేవారు. అది ఏదో విజిలేసినట్టుండేది కాదు, ఫ్లూట్ వాయిస్తున్నట్టుండేది. అంత బ్రహ్మాండంగా విజిల్తో ఆయన పేరు సంపాదించుకున్నారు. హిందుస్థానీ గాయకుడు బాలగంధర్వ అంటే రఘురామయ్యకు విపరీతమైన ఆరాధన, అంతులేని ప్రేమ, అతులితమైన భక్తి. 1933 పూణేలో పృథ్వీపుత్ర నిర్మాణ సమయంలో ఆయన బాలగంధర్వను కలిసి వారి సమక్షంలో పాడి ఆశీస్సులందుకున్నారని కొందరంటారు. అయితే 1970 ప్రాంతంలో ఓసారి పూణేలో ప్రముఖ మరాఠీ నాటకకర్త, నటుడు, గాయకుడు విఎల్ దేశపాండే గారి సమక్షంలో ఓ వెన్నెల రాత్రి రఘురామయ్య బాలగంధర్వ బాణిలో తెలుగు పాటలు పాడి నేను బాలగంధర్వ చరణ రజాన్ని అని వినమ్రపూర్వకంగా విన్నవించుకున్నారు. దేశపాండే పిలుపు మేరకు బాలగంధర్వ సంగీత పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని భారతరత్న భీమ్సేన్ జోషి, హీరాబాయి బరోడికర్, నారాయణ వ్యాస్, వసంత దేశపాండే లాంటి గొప్ప సంగీతజ్ఞుల సమక్షంలో రఘురామయ్య బాలగంధర్వ పాడిన మూర్తిమంత భీతి ఊభి పాటను అదే బాణిలో ఆలపించి రసజ్ఞుల ప్రశంసలందుకున్నారు. ఆయన బాలగంధర్వ గారి ఒకనొక ఆయన స్మృతి సందర్భంగా ఆయన స్మృతి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఆయన వెళ్ళి పాడితే మళ్ళీ బాలగంధర్వే వచ్చారని చెప్పి అక్కడి ప్రజలందరూ కూడా వీళ్ళు పూలేట. ఆయన చాలా గొప్ప గాయకుడు అండి, సామాన్యుడు కాదు. 1985 బాలగంధర్వ శత జయంతి సందర్భంగా ముంబాయిలో ఉత్సవాలు జరిగాయి. బాలగంధర్వ పద్ధతిని తెలుగులో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన గొప్ప కళాకారుడిగా ఉత్సవ సమితి తెలుగువాడైన రఘురామయ్యను గుర్తించడమే కాదు, వారు భౌతికంగా లేకపోయినా వారి అర్ధాంగి లక్ష్మీగారిని సన్మానించి తన గౌరవాన్ని నిలుపుకుంది. రఘురామయ్య గారు క్లాసికల్ పాడతారంటే ఉత్త కర్ణాటకం అని కాదు, హిందుస్థానీ కర్ణాటకం రెండు జోడించి ఆయన మిక్స్ చేసి పాడితే ఆయన బాలగంధర్వాన్ని గంధర్వాన్ని ఏమేమో అంటూ ఉండేవాళ్ళు అందరూ. అంత గొప్పగా పాడేవారు రెండు చేర్చి హిందుస్థానీ స్టైల్లో. మద్రాసు నుంచి బాపట్లకు వెళుతున్న సందర్భంగా చీరాల స్టేషన్లో జనం ఫస్ట్ క్లాస్ బోగీలో ఉన్న రఘురామయ్యను గుర్తుపట్టారు. పద్యం పాడాల్సిందేనని పట్టుబట్టారు. ఎవరైనా కోరితే బతిమాలించుకునే స్వభావం లేని రఘురామయ్య బోగీ తలుపు దగ్గర నిలబడి వలపు తేనీయలూనిన పద్యం అందుకున్నారు. చీరాల స్టేషన్లో కేవలం 2 నిమిషాలు ఆగాల్సిన రైలు ఆ రోజు పద్యం పూర్తయ్యే వరకు చక్రాలకు విరామం ప్రకటించి చెవులు రిక్కించింది. నేను నీ వాడ నీవు నాదానమిచట ఎవరో ఎవరను కృష్ణ నీకేలవాడ. ఇది ఏ స్టైల్ ఇది? ఎవరను ప్రశ్న నీకేలవాలా, అప్పుడు మన పద్ధతి అది. ఆయన ఎవరో ఎవరను ప్రశ్న నీకేలవాలా. మధుర సక్త మధుప మేను ఏను నివాడా నీవు నారాణవు ఇతడా ఎవరు ఎవరను ప్రశ్న ఇదేలా బాలా. ఒక కళాకారునికి ఎప్పుడు అది భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తాడు, కళ కోసమే పుట్టిస్తాడు. ఆ కళ కోసం పుట్టించాడు అని దేవుడు అనుకోవడానికి వాళ్ళు మరుగైనప్పుడు తెలుస్తుంది.
ఈయన కళ కోసమే పుట్టాడు, ఇంకా దేనికోసం పుట్టలేదు. అలాంటిది నేను కళ కోసం పుట్టాను కాబట్టి నేను ఈ రఘురామయ్య గారిని చూసే అవకాశం నాకు కలిగింది. నిజంగా చాలా గ్రేట్ సింగరు, గొప్ప యాక్టర్, రెండు ఉన్నాయి. చాలా మంచి మనిషి. మనం కలిసినప్పుడు మర్యాదగా ఆప్యాయంగా మాట్లాడేవారు. అంతటి మహానుభావుడైన ఆరు దశాబ్దాల సుదీర్ఘ కాలం నటరాజును సేవించి అమృత హృదయుడుగా, మానవతా మూర్తిగా, అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన ఆ చిరంజీవి కడుపున జన్మించడం నా పూర్వజన్మ సుకృతం. మా తండ్రి గారి జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా పూర్వీకుల గ్రామం సుద్దపల్లిలో పద్మశ్రీ ఈలపాట కళ్యాణం రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ వారు మా తల్లిగారు తన జీవిత భాగస్వామికి భక్తిపూర్వక నివాళిగా సమర్పించిన మా తండ్రిగారి విగ్రహాన్ని సుద్దపల్లిలో ఆవిష్కరించడంలోనూ ఈ సంస్థ ఎంతగానో సహకరించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మా తండ్రిగారి సమగ్ర జీవిత చరిత్ర ఇప్పుడు సర్వాంగ సుందరంగా వెలువడింది. ఇందుకు మా సోదరుడు శ్రీ కళ్యాణం నరసింహారావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఓ పరిశోధన స్థాయిలో చేపట్టి పరిపూర్ణంగా ఆవిష్కరించిన గ్రంథకర్త ఆచార్య మొదలి నాగభూషణ శర్మగారికి, ధ్వని ముద్రితాలైన మా తండ్రిగారి మధుర గానాన్ని పదిలపరిచిన ప్రముఖ మ్యూజికాలజిస్ట్ శ్రీ జె మధుసూదన్ శర్మగారికి, ఈ పుస్తకాన్ని కేవలం హస్తభూషణంలాగా కాకుండా మస్తకంపై పెట్టుకునేలాగా అందంగా వెలువరించిన క్రియేటివ్ లింక్స్ సూరిబాబు గారికి, అలాగే పుస్తక ఆవిష్కరణ సభను హైదరాబాదులో విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన సంగం అకాడమీ సంజయ్ కిషోర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. జననం 1901 మార్చి 5, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామం. తల్లిదండ్రులు కళ్యాణం సుబ్బమ్మ, కళ్యాణం నరసింహారావు. జీవిత భాగస్వామినులు లక్ష్మీకాంతం, సావిత్రి, ఆదోని లక్ష్మీదేవి. మరణం 1975 ఫిబ్రవరి 24 హైదరాబాదు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే చరణి జల్ల పాలన చేసే పరం జ్యోతివే జాగు ఇక తాలును రామయ్య దాసులను గోవగరావయ్య జాగు ఇక తాలును రామయ్య దాసులను గోవగరావయ్య.